ఈ అసోసియేషన్కి మెంబర్ కాదు, నేను ప్రెసిడెంట్ అయినప్పుడు మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ చెప్తున్నా. నేను నాన్ మెంబర్గా ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు రోడ్డు మీద ఉన్నాడు, నేను రోడ్డు మీద కారు ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్ళి అసోసియేషన్లో కూర్చోబెట్టి మెంబర్షిప్ ఇచ్చి అప్పటికప్పుడు ప్రెసిడెంట్ని చేసి జనరల్ బాడీ మీటింగ్ పిలిచి వీడే రేపటి నుంచి మీ ప్రెసిడెంట్ అని చెప్పారు, చెప్పి కూర్చోబెట్టారు. అట్లా మొదలెట్టినప్పుడు 25,000 రూపాయలు డ్రాఫ్ట్ ఇచ్చారు నాకు, ఇదే ఉంద బాబు నీ దగ్గర అని. అట్లాగే సత్యం గారు ఇచ్చిన ఒక అలమర పాత బీరువా, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, అది ఒక బీరువాను ఒక 25,000 ఇచ్చారు నా చేతికి డ్రాఫ్ట్, డ్రాఫ్ట్ కాదు ఐ మీన్ ఫిక్స్డ్ డిపాజిట్. తర్వాత ఏం చేయాలని నేను 3 ఏళ్ళు ప్రెసిడెంట్, 4 ఏళ్ళు చేశాను, బాగానే ఉంది కానీ అసోసియేషన్ బాగానే నడుస్తుంది అనుకున్నాం. నేను అప్పటికే 3 లక్షలు 4 లక్షలు అయింది. కృష్ణారెడ్డి గారిని బలవంతంగా మీరు డైరెక్ట్ మీరు అవ్వాలండి ప్రెసిడెంట్ అని చెప్పి బతిమేల నాకు ఎందుకండి అన్నాడు, ఎందుకు మీ నేను ఉంటా కదా అన్నాడు. సరే అని చెప్పి ఆయన వచ్చి కూర్చుని ఆయన ఒక ఐడియా వేశారు, డబ్బులు కావాలంటే మనం డొనేషన్లు అడగవచ్చు సార్, మన మెంబర్స్ని డైరెక్ట్ చేసిన వాళ్ళనల్లా 5,000 అడుగుదాం, ఇల్లు కట్టిద్దామని. మీ ఇల్లు కట్టిస్తానని కూడా మేము ప్రయత్నం చాలా చేసాం అప్పట్లో. అదే మేమిద్దరం అసోసియేషన్ నుంచి బయటకు వెళ్ళేసరికి 52 లక్షల రూపాయలు వీళ్ళ చేతికి ఇచ్చాం. ఆ డబ్బుతోనే వాళ్ళు బిల్డింగ్ కట్టారు, బిల్డింగ్ కొనుక్కున్నారు. సో ఏదో డబ్బు కావాలంటే అడుక్కోవక్కర్లేదు, ఎవరిని రూపాయి అడగల, ఎప్పుడు చేయదాచల. అండ్ ఏ రోజునైనా ఛాంబర్ని మేము డిక్టేట్ చేసాం, కానీ మన ఛాంబర్ అసోసియేషన్ ఒక ఛాంబర్ని డిక్టేట్ చేసింది అన్ని మేమున్నన్ని రోజులు. అంతేగాని ఛాంబర్ దగ్గరికి మేము ఎప్పుడూ వెళ్ళా, మీటింగ్ కూడా వాళ్ళు వచ్చేవారు మన ఆఫీస్కి. అంత గౌరవం తెచ్చాం, మళ్ళీ అంత గౌరవం శంకర్ వాళ్ళు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.